ఫ్యామిలీకి మీరు ఎంత టైం స్పేర్ చేయగలిగారండి? నిజంగానండి, నేను ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటాను. నేను కోల్పోయిన రెండండి, చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకటి ఫ్యామిలీ లైఫ్, పిల్లలు చదువులు, వాళ్ళని చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు లేదా అసలు తెలియదు నాకు. దృష్టం బాగుండి పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్నారు తప్ప నా మిస్సెస్ ఏం చదువుకోలేదు. అది 4వ క్లాసు 5వ క్లాసు అదేం చెప్పేది కాదు. పిల్లలు చదువుకున్న వాళ్ళే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయ్యారు, చదువుకున్నారు పెద్దవాళ్ళు, ఉద్యోగాలు అది వేరు. అదృష్టం అది ఎంత లాస్ అయిపోయానండి. నెలకి 10 రోజులు 2 నెలలకి అట్ట చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయంటే పిల్లలకైనా కొనుక్కొచ్చామని, తీర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. 2 నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. ఏర్పొచ్చేది నాకు ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే మాటల. అలాగా అదొకటి, అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు, మనవాళ్ళు ఇద్దరు పడిపోయాడు, మనవాళ్ళు చాలా బాగా చదువుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు, మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30కి పోతాడు, ఇంకోటి 7:30 8 వెళ్ళిపోయాడు, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు, అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, 3rd ఇయర్ ఇప్పుడు, 4th ఇయర్కి వస్తాడు. రెండోవాడేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి, మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది. ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా, నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి. 1 గంట 1.5 గంటలు కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు, నేను మా ఆవిడ ఇంకెవరు. అంతే కదా, ఇప్పుడే ఉంది ఏదైనా ఇప్పుడే చేస్తున్నారండి? 1-6 వేషాలు ఏవైనా ఏదైనా వస్తున్నాయి అడుగుతాను. ముందు మీరు భగవాన్ క్లియర్గా చెప్తాను, నుండు కథ చెప్పదు కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్ అది పోసినాం. డైలాగ్ ఇలా మెమరీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది, మెట్లు ఎక్కడం దిగటం గబగబా చేయలేను. అలా స్టేబుల్గా కూర్చుని డైలాగ్ చెప్పేది గబాలు లేవాలండి, ఉన్నట్టుండి గబాలు లేచి కొట్టడాలు చేయటాలు పడ్డాలు అవి చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటారు. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి, ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏం మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దగ్గరండి పెట్టాలంటే ఇప్పుడు చెప్తారేంటి సార్ ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించి కూడా నాకు ఇంత తల కొట్టినట్టు ఉంటుంది.